నమస్కారం. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి జిల్లాలో ప్రారంభమైనాయి. మొదటి రోజు పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు అలంకరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అభయం ఇవ్వడం జరిగింది. రెండవ రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ద్వారకా కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది. రెండవ రోజు మధ్యాహ్నం శ్రీవారి స్నపన తిరుమంజనంలో శ్రీ మలయప్ప స్వామిని స్పృశించే అవకాశం చందన పిస్త యాలకలు మాలలకు దక్కింది. వేద మంత్రోచ్చారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. రెండవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతీమూర్తి అలంకరణలో దర్శన భాగ్యం జరిగింది. ఇక మూడవ రోజు ఉదయం సింహవాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి వారి దర్శన భాగ్యము తిరుపతి ప్రజలకు ప్రపంచానికే దర్శన భాగ్యం జరిగింది. నమస్కారం.